భగవంతునితో సంపూర్ణమైన ఐక్యం పొందుటయే నీ లక్ష్యముగా ఏర్పరచుకొనుము. ఆశయం సాధించునంత వరకు విశ్రమించకుము. కర్మ జ్ఞాన భక్తి యోగాల సమన్వయం. ప్రాచీన ఆధ్యాత్మిక ఆలోచన ప్రకారం సత్య సాధనకు కర్మ జ్ఞాన భక్తి యోగాలను మూడు విభిన్న మార్గాలుగా చెప్పడం జరిగింది. అయితే ఈ మూడవ నియమంలో ఆ మూడు మార్గాలు ఎలా సమన్వయం చేయబడ్డాయో దాజీ మనకు వివరించారు. మొదటగా నా దృష్టికి వచ్చింది లక్ష్యాన్ని నిర్ధారించుకోవడం అనే విషయం. ఈ లక్ష్యం గురించి మనం బుద్ధిపూర్వకంగా పూర్తి ఎరుకతో ఉండాలి. అది జ్ఞానం, అంటే గమ్యాన్ని గురించిన అవగాహనను కలిగి ఉండడం అనే అవసరమైన జ్ఞానం. రెండవ విషయం ఏమిటంటే అనంత సాగరాన్ని దాటడానికి ఒక చుక్కానని ఉపయోగించడం. ఈ చుక్కానే మన నిరంతర సాధన, మన దృఢ సంకల్పం. ఇది కర్మయోగం. ఇక మూడవది, ఒక భక్తునిగా ఉండడానికి అవసరమైన వైఖరి. ఇద్దరు ప్రీతముల మధ్య ఉండే సంబంధం భక్తి యోగం అంటే ఇదే. అదేవిధంగా బాబూజీ ఒకే ఒక చిన్న సూత్రంలో మూడు రకాల యోగాలను, అంటే కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగాలను సమన్వయపరిచి ఎంతో అద్భుతంగా విశదీకరించారు.